మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న తరుణంలో రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి మేలు జరగటం లేదని వరి వేసుకునే నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ వరి వద్దంటూ హెచ్చరించిన నేపథ్యంలో అనేక మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వ వైఫల్యమే ఈ ఆత్మహత్యలకు కారణమని కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మని దవనం ఎందుకు చేస్తున్నారు అంటే చిన్న చింతకుంట మండలం మాబ్నార్ జిల్లా కురుమూర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ నందు కేసీఆర్ బొమ్మ దవనం చేయడం జరుగుతుంది. ఎందుకనగా ముందు ఒక మాట ఎన్కసీర్ ఒక మాట ముందేమో ఇంటర్ విద్యార్థులని పాస్ చేస్తానని చెప్పిండు. అట్టి మా పాస్ చేస్తున్న విద్యార్థులను కూడా 51% ఫెయిల్ చేసిండు. ఆ ఫెయిల్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు క్లెవర్గా ఉన్న స్టూడెంట్లు కూడా మేము ఫెయిల్ అయిన ఉద్దేశంతో వాళ్ళు ఆత్మహత్యలకి గురవుతున్నారు. కాబట్టి అట్టి గురవుతున్న విద్యార్థులకి కేసీఆర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి మనం తెచ్చుకున్నది తెలంగాణను తెచ్చుకున్నది నిధులు నియమాగాల ఉద్యోగాలు దాంట్లో కోసం తెచ్చుకుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారంటే మొత్తం వయసులు రియల్ ఎస్టేట్లు వాళ్ళ తొత్తులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ చెల్లమని నడిపిస్తున్నారు రాష్ట్రంలో. అయితే మనం తెచ్చుకున్న నిధులు నిధుల ప్రకారంగా అయితే అంటే మనం తాగోతు పాలన చేస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి సరిగ్గా లేనందుకే ముఖ్యంగా ఆయననే తాగోతు కింద ఉన్నందుకే మనం తెలంగాణ రాష్ట్రంలో అష్టదలిద్రంగా జీవిస్తున్నాం. మనం చేస్తున్నటువంటి కష్టాను జీవితానుగుణంగా వాళ్ళు ఎట్లా చేసుకుంటే వాళ్ళ ఆశలు పెంచుకుంటున్నారు కానీ మనకి ఎటువంటి వాళ్ళ నుంచి లబ్ధి లేదు. రైతు బంధు అంటాడు పూటకో మాట చెప్తాడు రైతు బంధు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. యాక్చువల్గా 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇస్తేనంటే రాష్ట్రం అప్పులపాలు కాకుంటే ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేది ఇట్లేనా? ఆయనకి సమజ్మేనా? ఇంతవరకు రజాకార్ల రాజ్యం ఉండే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి పాలనలో రజాకార్ల రాజ్యమే అవుతుంది తప్ప తెలంగాణ ప్రజల మీద తెలంగాణ తెచ్చుకున్నది ఎలాంటిది ఆయనకి మమకారం లేదు. అదేవిధంగా రైతులది కూడా రైతులను ఓట్లను కొనుగోలు చేయమంటే ఓట్లు కేంద్రం కొంటలేదు అని చెప్పి కేంద్రం పైన ఉద్యమాలు చేస్తున్నాడు. కేంద్రం కాదయ్యా కొనేది, కేంద్రం కొంటుంది. రాష్ట్రంలో నువ్వు ఎంత వాట కొంటున్నావు అది ప్రజల్లోపు ఎందుకు చేస్తున్నావు? కేంద్రం ఏం చేస్తుంది అది చెప్పాలి ఫస్ట్. దాని లెక్కలకు తీసుకొని ప్రజల్లోకి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఏదోటి చెప్పాలి. నువ్వు ఏదోటి చేసి రైతులని కేంద్రం కొంటలేదు తప్పులు మాట్లాడి ఎందుకు ఇట్లా చేస్తున్నారు రైతులను మభ్యేందుకు పెడుతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఇంటర్ విద్యార్థులు ఎవరైతే చనిపోయినరో వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ తాగుబోతుల రాజ్యం తాగుబోతుల రాజ్యం రైతుల వ్యతిరేక ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ జబర్దార్ టీఆర్ఎస్ నాయకుల రక్కబర్దార్ కేసీఆర్ డౌన్ 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 పట్టించుకొని మన తెలంగాణ ప్రభుత్వం అట్టి చనిపోయిన వారికి తక్షణమే 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కరోనా సమయంలో అందరూ పాస్ అయినారని అప్పుడు ప్రకటించడం జరిగింది. మళ్ళీ అనుకోకుండా ఎగ్జామ్ పెట్టడం వలన అనుకోకుండా
పిల్లలు ఎగ్జామ్ రాయనిక పోయి కొన్ని కారణాల వల్ల ఫెయిల్ కావడం జరిగింది. అట్టి వారిని తక్షణమే బాగు చేయాలని డిమాండ్.